మీరంతా కూడా ఒకే మీ యొక్క ఈ ఉరగలెత్తుతున్న ఉత్సాహం చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో ఒక అవకాశం అన్నాడు. ఆ కుర్చీ, ఆ సీఎం కుర్చీని మడత పెట్టే సమయం దగ్గరలో ఉంది. రేపు గెలుపు మనదే కాబట్టి ఈ యొక్క వైకాపా ఏదైతే ఫ్యాన్ ఉందో దాని మూడు రెక్కలను ముక్కలు చేసి బయటపడాల్సిన సమయ ఆసనం అయింది అని మీ అందరికీ, మీ అందరి ఉత్సాహం చూస్తుంటే అనిపిస్తుంది. మరి చూస్తున్నాం మనం, రాయలసీమ అంటే రాయలసీమ, అటువంటిది ఈ రాయలసీమను ఒక నెత్తుటి మరకలా మార్చేసింది ఈ వైకాపా ప్రభుత్వం. అలాగే ఈ రాయలసీమను ఈ ఏదైతే ఈ పగల సెగలను చల్లార్చి శాంతి నిలయానికి ఒక ప్రతిరూపంగా నిలిపిందో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడున్న ప్రభుత్వం ఈ కత్తుల మన్నల పైన నెత్తులు చిందిస్తుంది అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రాయలసీమలో ఉన్న కాలువల్లో కృష్ణమ్మను ప్రవింపజేసి ఈ యొక్క రాయలసీమ వీడి భూముల్ని సస్యశ్యామలం చేస్తే మన తెలుగుదేశం ప్రభుత్వం, మరి ఈ యొక్క వైకాపా ప్రభుత్వం ముఠాకక్షలను పోషించి ప్రోత్సహించి ఈ కాలువల్లో ఈ యొక్క రక్తపు సముద్రాన్ని ప్రవహింపజేస్తుంది. ఈరోజు ఎన్నెన్నో చేశాము, ఏమో చేశాము అన్ని బుటకపు కబురు చెప్పుకుంటూ మీ ఓట్ల కోసం మీ ముందుకు వచ్చింది. ఒకటే అడుగుతున్నా నేను జగన్ని, ఏం చేసావయ్యా నువ్వు ఇన్ని సంవత్సరాలు? ఏదో మాట తప్పనంటూ మంట పెట్టేశావు రాష్ట్రానికి, అలాగే మడమ తప్పనంటూ మెడలు విరిచేశావు, అలాగే మద్యపాన నిషేధం అంటూ పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం నీ మద్యపానంలో వ్యాపారంలో పోసేశావు, అలాగే జగన్ అన్నట్టు జలగలా పీడిస్తున్నావు, అలాగే మామయ్యనంటూ మనోభావాలను మంట కలుపుతున్నావు, తగలబెడుతున్నావు, అలాగే నవరత్నాలంటూ నవనాడులను పీడిస్తున్నావు, అలాగే నేనున్నానంటూ అవును నువ్వు ఉన్నావు, నువ్వు లేకుండా ఎక్కడ పోతావు, పోతావు, పోయే సమయం దగ్గర వచ్చింది, నేనున్నానంటూ నీ యొక్క